ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పాలక ఎన్డీఏ కూటమిలో అల్పపీడనం ఏర్పడింది. అయితే ఇది అల్పపీడనం కాదు, కేవలం ఉపరితల ఆవర్తనం మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. అయితే ఇది అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా? వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా తీరాన్ని తాకి ఏవైనా అల్లకల్లోలాలు సృష్టిస్తుందా అన్న చర్చ అయితే మొదలైంది. దీనికి నిన్న గొల్లప్రోలు వేదికగా జరిగినటువంటి సమావేశంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కారణం. దానికి ముందు చాలా చాలా జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అనేక చోట్ల జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య వీధి పోరాటాలే సాగుతున్నాయి, కొట్లాటలు నడుస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు వాటికైతే అంతూ పొంతూ లేదు. ఇక నిన్న పవన్ కళ్యాణ్ నేరుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, జనం మమ్మల్ని తిడుతున్నారు బయటికి వెళితే అని వ్యాఖ్యానించిన తర్వాత పక్కాగా విపక్షం చేసినటువంటి విమర్శలన్నింటికీ ఉప ముఖ్యమంత్రి ఊతం ఇచ్చినట్టుగా అయ్యింది. వైఎస్ఆర్సీపీ ఇంతకాలం చెబుతున్నటువంటి మాటలకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం హోంమంత్రిని ఉద్దేశించి చేసినటువంటివా, లేకుంటే చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని వంగలపూడి అనిత భుజాల మీద తుపాకీ పెట్టి ఏవైనా పేల్చే యత్నం చేస్తున్నారా అన్న అనుమానం కూడా బలపడుతుంది. వాస్తవానికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతుల్లో ఉందన్న సంగతి పవన్ కళ్యాణ్కు కూడా తెలియకుండా ఉండదు. తెలిసినా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే దాని వెనక ఆయన లక్ష్యం రాజకీయంగా చాలా తీవ్రమైనదిగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద వెంటనే తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. పవన్ కళ్యాణ్ చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు తానే ఉప హోంమంత్రిత్వ శాఖను తీసుకుంటే ఆయన తీసుకుంటే అన్నారు, కేటాయిస్తే అలా తీసుకుంటే మరో రకంగా ఉంటుందన్నట్టుగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కానీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కానీ ఆచితూచి స్పందించారు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎక్కడ తప్పు పట్టడానికి కూడా సిద్ధపడలేదు. ఆయన అన్న మాటలు కరెక్టేనన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్న విషయాన్ని పాలక టీడీపీ కూడా అంగీకరించినట్టుగా వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. చూడొచ్చు ఈరోజు ఆంధ్రప్రభలో వచ్చినటువంటి కథనం, అంటే సాక్షిలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కూటమికి వ్యతిరేకంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏ రకంగా రాస్తారో మనకి స్పష్టంగా తెలుసు. ఆంధ్రప్రభ లాంటి పత్రికలు కూడా కొంత బయాసులు ఉన్నప్పుడు కూడా మనం ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఈరోజు కథనాలు చూస్తే పవన్ మాటల్లో తప్పేమీ లేదు అని వంగలపూడి అనేది అన్నారు. ఆమె వీడియో బయట కూడా ఉంది. తప్పేమీ లేదు అని అంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని చెప్పారు. అంటే హోంమంత్రి కూడా దాన్ని అంగీకరిస్తున్నట్టే. ఇక పవన్ కామెంట్స్ని అలర్ట్గా తీసుకోవాలి. నారాయణ కామెంట్ పవన్ ఒక హెచ్చరిక చేశారు, హెచ్చరికగా భావించాలి, అంతా సరిదిద్దుకోవాలి చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా నారాయణ మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ రీతిలో ఉందో ఈరోజు కూటమిలో చెప్తున్నటువంటి నాయకుల మాటలు స్పష్టం చేస్తున్నాయి. హోంమంత్రి అనిత డీజీపీల తీరుపై మండిపడ్డ పవన్, కానీ ఇక్కడ హోంమంత్రి అనితగా చూడాల్సినటువంటి విషయం లేదు, ఇది చంద్రబాబును ఉద్దేశించే ఆయన చేసినటువంటి కామెంట్స్గా అంతా భావిస్తున్నారు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో జనసేన అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంది, తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా ఆశిస్తున్నారు. కానీ ఇటీవల అనేక చోట్ల జనసేనలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తుంది. బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కూడా తప్పుపట్టేలా టీడీపీ నేతలు చాలా చోట్ల మాట్లాడుతున్నారు. ఆ ఎస్విఎస్ఎన్ వర్మ, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా జనసేనలో ఎవరినైనా చేర్చుకునే ముందు ఆలోచించుకోండి అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది జనసేనకి చాలా కంటకింపుగా మారుతుంది, జనసేన అభివృద్ధికి ఆటంకంగా తయారవుతుంది. తమ పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలని, అందుకు ఇతర పార్టీల నుంచి నాయకులందరినీ చేర్చుకోవాలని జనసేన ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డుపల్లు వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇదేమైనా పవన్ కళ్యాణ్కి గిట్టడో లేదా? తన పార్టీని అభివృద్ధి చేసుకుంటుంటే తెలుగుదేశం ఎవరో తనను ఉద్దేశించి మాట్లాడడానికి ఆయన అని ఆయన భావిస్తున్నారా? లేకుంటే ఏమైనా దానికి హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? కూటమి మీద ఒత్తిడి పెంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద సీఎం మీద ఒత్తిడి పెంచడానికే ఆయన బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
వస్తున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలు ఏదైనా మాట్లాడాలంటే అంతర్గత క్యాబినెట్లో మాట్లాడొచ్చు రేపు క్యాబినెట్ భేటీ కూడా ఉంది క్యాబినెట్ భేటీకి రెండు కొన్ని గంటల ముందు ఆయన బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక లక్ష్యంతో ఉన్నారు టిటిడి పదవుల కేటాయింపులో జనసేనలో చాలా అసంతృప్తి ఉంది 25 మందికి బోర్డులో అవకాశం వస్తే కేవలం ముగ్గురంటే ముగ్గురికే జనసేన వాళ్ళకి చోటు వచ్చింది దీని మీద ఏమన్నా పవన్ కళ్యాణ్ అలకబూనారా ఆయన ఆశించినంత న్యాయం జరగలేదని ఆయన ఏమన్నా భావిస్తున్నారా లేదంటే త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ అధిష్టానం మీద ఏమైనా ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నారా ఇలా ఏంటి అసలు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చేలా నిన్న ఆయన ఒక వివాదాన్ని రాజేశారు ఇది చాలా దీర్ఘకాలం ప్రభావితం చేసే అంశంగా అయితే కనిపిస్తుంది నిన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే అదే రోజు మరొక వ్యవహారం కూడా బయటపడింది ఇది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం ఇద్దరు నాయకులు అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి కామెంట్స్ నిన్న కూటమికి చేటు తెచ్చే విషయాలే ఆ కూటమిలో ఉన్నటువంటి అటు తెలుగుదేశానికి ఇటు జనసేనకి ఏమాత్రం మేలు చేసేటువంటి అంశం కాదు అని స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒక మంత్రి తీరు బాలేదని అసలు మంత్రిగా నువ్వు పనికిరావని నీ బదులు ఆల్టర్నేటివ్ చూసుకుంటానని ఒక మంత్రిని సీఎం నేరుగా కామెంట్ చేస్తే ఇక ఆ మంత్రికి విలువ ఏముంటుంది ఆ మంత్రిని ఎవరు లెక్క చేస్తారు తన శాఖ పరిధిలో కానీ తన నియోజకవర్గం లేదా జిల్లా పరిధిలో కానీ ఎవరైనా మంత్రిని ముఖ్యమంత్రి అంత బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత ఎవరైనా పట్టించుకుంటారండి ఎవరైనా అసలు వాసంశెట్టి సుభాష్ అనే మంత్రికి సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఏమైనా గౌరవం ఉంటుందా ఆయన ఎవరైనా గౌరవిస్తారా అన్న ప్రశ్న ఉదయించేలా నిన్న సీఎం తీరుంది చాలా ఓపెన్గా ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ ఆడియో వైరల్ అయింది పవన్ కళ్యాణ్ ఒక హోంమంత్రిని ఆ రీతిలో మాట్లాడిన తర్వాత హోంమంత్రికి ఇంకా విలువ ఎక్కడుంటుంది ఆమె గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఉప ముఖ్యమంత్రే హోంమంత్రి పనితీరు బాగాలేదని బాహాటంగా హెచ్చరించిన తర్వాత ఆ మంత్రికి ఇంకా గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది ఆ మంత్రికి ఎక్కడ విలువ ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ హోంమంత్రిత్వ శాఖలో అనిత మాట కన్నా నారా లోకేష్ చంద్రబాబు మాటల చెల్లుబాటు అవుతున్నాయి అనిత కేవలం ఆమెకి ఎటువంటి అందు మీద తన శాఖ మీద పట్టు లేదు అని చెప్పదలుచుకున్నారా ఇక్కడ వాసంశెట్టి సుభాష్కి నియోజకవర్గంలో కానీ తన పార్టీ మెంబర్షిప్ అదేవిధంగా ఎమ్మెల్సీ ఓట్ల చేర్పింపులో కానీ ఏమాత్రం పట్టడం లేదని చంద్రబాబు మొత్తం పార్టీ అంతటికి వివరించదలుచుకున్నారా బాహాటంగా ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకే రోజు చేసినటువంటి ఒక ఆడియో క్లిప్ ఒక వీడియో క్లిప్ నిన్న కూటమికి తీరని నష్టం చేసేటువంటి అంశాలు రెండు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు బాహాటంగా ఇద్దరూ మాట్లాడి మరి ఏం వాళ్ళు సాధించాలనుకున్నారో ఇప్పటి వరకైతే అర్థం కాలేదు కానీ వ్యవహారం మాత్రం కూటమిలోని ఇరుపక్షాలకి చేటు చేసే విషయమే ఇలా ఈ రాజకీయంగా నిన్న జరిగినటువంటి ఈ వ్యవహారం నిజంగా కూటమిలో ఇప్పటికే అల్పపీడనంగా మారుతుంది ఉపరితల ఆవర్తనంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పుడు కూడా అల్పపీడనంగా మారుతుంది వాయుగుండంగా మారుతుందా తుఫాన్ అవుతుందా తీవ్ర తుఫాన్ అవుతుందా ఎలా తీరం దాటుతుంది ఎప్పుడు దాటుతుంది చూడాలి మరి నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కి వెంటనే ఈరోజు ఆయన కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది విషయాన్ని పక్కదారి పట్టించి మొత్తం డైవర్ట్ చేసే ఉద్దేశంతో హుటాహుటిన ఆయన సరస్వతి భూముల పర్యటనకి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఆయన పల్నాడు జిల్లాలో పర్యటించబోతున్నారు సరస్వతి పవర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కంపెనీలు కేటాయించిన భూముల్ని ఆయన స్వయంగా పరిశీలించబోతున్నారు రాత్రి 10 గంటల తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి టూర్ ఉంటుంటే 1-2 రోజుల ముందే అందరికీ తెలుస్తుంది కానీ ఆయన హుటాహుటిన సరస్వతి భూముల పర్యటనకు బయలుదేరారంటే అర్థం ఏంటి నిన్న చేసినటువంటి కామెంట్స్ తాలూకా నష్ట నివారణ చర్యలకి ఆయన పూనుకున్నట్టుగా కనిపిస్తుంది నష్టం వాటిల్లిందని ఆయనకు కూడా అర్థమైనట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వానికి ఇది చేటు చేస్తుందని గ్రహించినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దీంతో ఈ నష్ట నివారణ చర్యలకి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు ఈరోజు పల్నాడు వెళ్ళి జగన్ మీద జగన్ కంపెనీల మీద ఆయన మరింత ఘాటైన వ్యాఖ్యలు చేసి మొత్తం జనం దృష్టిని అటు మళ్లించే ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది మరి ఆయన ఏ మోతాదులో వ్యాఖ్యలు చేస్తారు ఎలాగా వ్యవహారం మళ్ళుతుంది చూడాలి ఈరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే పల్నాడు జిల్లాకి మారింది నిన్న పిఠాపురం నుంచి ఒక్కసారిగా ఆయన పవన్ కళ్యాణ్ పల్నాడుకి షిఫ్ట్ అవుతున్నారు